कामारेड्डी जिल्ला बांसवाड़ा आकल वर्षा तो तड़ीना धायानीस्ा राष्ट्र मुख्यमंत्री गारु प्रकटिंचारु। बांसवाड़ निजकवर्ग अकाल वर्षा तो तड़ी धा तरली प्रजा प्रतिनिधुत डेलीलंगा भवन फोन वीडियो काल द्वारा समीक्ष निर्वहित राष्ट्र शासन सभापति श्री पोचारं श्रीनिवास रेड्डी गारु अकाल वर्षा तो तड़ी धायानीस्ा राष्ट्र मुख्यमंत्री गारु प्रकटिंचार। తడిసిన ధాన్యం కొనుగోలుపై రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వేగంగా కాటాలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని స్పీకర్ పోచారం గారు అధికారులు సిబ్బందిని ఆదేశించారు। చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరూ భయపడవద్దని పోచారం గారు రైతులకు తెలిపారు। దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి పోచారం గారు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు। నిన్న లారీ పోయిందా? కుప్పలని ఇప్పుడు కనబడ కుప్పల నారిపోయిన కుప్పలే కదా మాయిచ్చారు ఎక్క తక్కువ పెట్టేసేది తెలంగాణ ప్రాంతంలో ఏదైతే అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఆ రైతుల యొక్క బాధల్ని గ్రహించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే రైతులు నష్టపోతా ఉన్నారో వడగల్ల వాన వల్ల మరి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతో రైతులను ఆదుకునే తందుకు మరి ఆ వడ్లను కూడా కొనాలని ఆదేశించడం జరిగింది। అదే సందర్భంలో మరి ఈ ప్రాంతంలో మా బాన్స్వాడ ప్రాంతంలో కాంటాలు ప్రారంభించి రోజు మా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా వారు పర్యవేక్షించి రైతులకు అందుబాటులో ఉండి వారి సాధక బాధకలను విని మరి వారికి న్యాయం చేసే విధంగా కాంటాలు ప్రారంభించి త్వరితగతన కాంటాలు చేసి రైతులకు పంపించడం జరుగుతుంది। తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఏ చిన్న బాధ కలిగినా మరి వారి సొంత బాధలాగా భావించి రైతులకు న్యాయం చేసే దిశగా మన ముఖ్యమంత్రి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు। రైతులు కూడా సమన్వయంతో మరి వారి వారి పంటలను ఏది కొంచెం మీరేం గాబరపడకుండా ఇబ్బంది పడకుండా ఎందుకంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీరు అధైర్యపడకండి। మన కేసీఆర్ గారు కానీ మన సభాపతి పోచారం శ్రీనివాస్ గారు కానీ రైతు పక్షపాతులు కాబట్టి మీకు ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంటకు నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు ధైర్యంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం। సభాపతి గారు ఈరోజు భారాస కార్యాలయాన్ని ప్రారంభించడంలో అక్కడ ఢిల్లీకి పోవడం జరిగింది। అక్కడి నుంచి కూడా వారు ఉన్న ఢిల్లీలో ఉన్నప్పటికీ వారి ధ్యాస అంతా ఇక్కడే రైతులపైన ఉంది। ఇప్పుడే వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాట్లాడడం జరిగింది మరి తొందరగా కాంటాలు పెట్టించి మరి లారీలో ధాన్యాన్ని తరలించండి అని వారు మాకు ఆదేశించడం జరిగింది। మరి రైతులు ఇక్కడ ఆల్రెడీ కాంటా నడుస్తూ ఉంది మరి లారీలో ధాన్యం లోడ్ అవుతూ ఉంది మరి రైతులు అధైర్యపడకండి మీ ప్రభుత్వం మీకు అండంగా ఉంటుంది మా సభాపతి పోచారం శ్రీనివాస్ గారు మీకు అండంగా ఉంటారు కాబట్టి।